హుస్నాబాద్ సిపిఐ మండల పార్టీ కార్యాలయంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రపంచ కార్మికులందరికీ సిపిఐ పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులందరికీ 8 గంటలు మాత్రమే పని చేపించుకోవాలని విన్నపించారు. సిపిఐ పార్టీ కార్మికుల పక్షాన ఎప్పుడు పోరాడుతుందని తెలిపారు. మేడే శుభాకాంక్షలు తెలియవస్తా ఉన్నాను. 1885లో అమెరికా నది ఒడ్డున చికాగో నగరంలో ఆ రోజున కార్మిక హక్కులు కాపాడుతున్న కార్యాలయంలో 20 గంటల పరిధిలో జరుగుతున్న 20 గంటలు పనిచేయలేము, 8 గంటలు కావాలని ఉద్యమించడం, 15 గంటలకి యాజమాన్యాలు అంగీకరించినప్పటికీ ఏదేమైనా 8 గంటలు తప్ప మేము 15 గంటలు పనిచేయలేము అని కార్మికులు ఉద్యమించడం, అక్కడుండేటువంటి యాజమాన్యం పోలీసుల సహాయంతో కాల్పు జరగడం, లాఠీచార్జ్ చేయడం, ఒక యుద్ధ వాదం నెలకొడడం, 100లాది మంది కార్మికులు అసలు వాడడం, అది ప్రపంచ చరిత్రలో కార్మికుల పోరాటం మొదటి ప్రథమం. ఆ పోరాటం మరి అనేక మలుపులు తీసుకుంది. చికాగో నగరం ఇప్పటికీ ఏ మార్కెట్, ఏ మార్కెట్లో ఇప్పటికీ ఆనాటి చైనాలు ఉన్నాయి, ఆనాటి పోరాట స్మృతులు ఉన్నాయి. అయితే ఆ రోజున ఈ కార్మికుల రక్తం ప్రవహిస్తూ ఉంటే ఆ కార్మికుడే తనకున్నటువంటి కనువలు తీసి పూల దేశంలో ఆ రక్తంలో తులివి లాల్ బౌటా వర్తిందని, ఎర్ర జెండా వర్తిందని. అందుకనే ఇది ఎవరో సిద్ధాంతకర్త పెట్టింది కాదు, ఎర్ర జెండా ఇది కార్మికుల రక్తంతో కలిసింది జెండా, ఆ రక్తం నుంచి ఉద్భవించిందే జెండా. ఎందుకు రక్తం నుంచి ఉద్భవించింది? అందరి మనుషులు రక్తం ఒకటే ఉంటుంది, అందరు కలిసి ఉంటారు. అయితే ఇక్కడ సంపద కొద్ది మనుషులు ఎందుకు, కొంతమంది యజమానులు ఎందుకు, మరి అనేక మంది 99 మంది బానిస భర్త ఎందుకు సాగుతుంది? అందుకనే ఈ బానిస సంఖ్యను బద్దలుగొట్టేదే వేడి. ఈ కార్మికుల హక్కులకు నిలబెట్టేందుకు సాధించే ఉద్యమించిందే ఆరంభమైందే మేడే. మేడే అక్రాపణ చేసింది, కార్మికులకు ఊతమిచ్చింది, ఉత్తేజమిచ్చింది, ధైర్యమిచ్చింది, పోరాడితే పోయేది మీద బానిస సంఖ్యలు ఉద్యమించండి, నిలదీయండి, హక్కులు సాధించాలని. ఆ మేడే మార్గదర్శకత్వంలోనే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా ఈ రోజున ఇది నిజంగా అంతర్జాతీయ మేడే దినోత్సవం. ఇది ఆషామాసి కాదు, విశ్వదర్యం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేడ విశ్వాస. అయితే మరి సోవియట్ యూనియన్లో రష్యా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడడం, కొంత కార్మిక చట్టాలు వచ్చినాయి, ఇతర తూర్పులో కమ్యూనిస్ట్ దేశాలు వచ్చినప్పటికీ ఇంకా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. అయితే ఇప్పటికీ చట్టాలు వస్తున్నాయి, చట్టాలు అమలు కూడా కావచ్చు. ఇవాళ మన భారతదేశంలో కార్మికుల గురించి ఏం చేస్తున్నామంటే చెప్పాడు. మాది ఈ మధ్యనే మా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, తొలి అడుగులు పడతా ఉంది. కార్మికులకు నిజంగా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు సర్వస్వం దారమొస్తున్నారు. ఇదంతా కూడా యాసవి ప్రకటన కార్మికులు ఇవాళ లక్షల, అందుకనే వాళ్ళకి ఇవాళ చాలించాలని లేదు. అందులో ఈ జాతీయ పార్టీ సంబంధించిన పాలకులు, ప్రాంతీయ పాలకులు, పార్టీల పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక రంగాన్ని తమ చెప్పులు తీసుకొని ప్రయత్నించిన వాళ్ళు. ఏ పార్టీకి ఆ పార్టీ కార్మిక సంఘం పెట్టే పరిస్థితి వచ్చింది. మరి మనసు రక్తం నుంచి కలిసిన విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ఇక్కడ పాలకులు చెప్తా ఉన్నారు, అసలు మేము కూడా కార్మికుల సంక్షేమ పాఠపత్రం చెప్తా ఉన్నారు. బీజేపీలు చెప్పినా, కాంగ్రెస్ గతంలో చెప్పినా, ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ఎం చెప్పినా, ఇవన్నీ కుతృప్తి మాటలే, మోసం మాటలే, దగా మాటలే, కార్మికులు నమ్మించే మాటలే,
రమ్మించినట్టయితే మంచిగా మాట్లాడని చెప్పేసి చెప్పాలి. అందుకనే ఇవాళ జీతాలు ఇస్తారు, జీతాలు ఇవ్వరు. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఆశా వర్గాలకు సంబంధించి జీతాలు ఇచ్చినా జీతాలు, అంగన్వాడీ వర్గాలకి జీతాలు ఇచ్చినా వాళ్ళకి ఇవ్వరు, పైసలు ఇవ్వరు, జీతాలు లేవు, డబ్బు లేదు. ఈ రోజున ప్రతీక తీసుకొని పదం దొక్కాలి. మరి వాళ్ళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానం ఎన్నికలు ఇవైపున సన్నకారు వచ్చిన రైతుల పరిస్థితి కూడా వాళ్ళు నిరుదోపి ఉన్నారు. వాళ్ళు కూడా నిజంగా అనేక మరి